हाई फ्रेंड्स, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని అతి ప్రత్యేకమైన మార్కెట్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కా ఫరోషి బర్డ్ మార్కెట్, ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేటువంటి ఈ పక్షుల మార్కెట్ లో ఎన్నో రకాల పక్షులను చూడవచ్చు. ఈ మార్కెట్ లో ఉండేటువంటి పక్షులని మనలో చాలా మంది ఎప్పుడూ కూడా చూసి ఉండరు. ఈ మార్కెట్ లో అతి ఎక్కువగా డిమాండ్ ఉండేటువంటి పక్షి హ్యాక్. దీనినే కింగ్ ఆఫ్ ఆల్ ది బర్డ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే బర్డ్స్ ఫైట్ కూడా జరుగుతూ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ లోని ఈ పక్షుల మార్కెట్ ని అతి పురాతనమైన మార్కెట్ గా చెప్పవచ్చు. ది డంగ్వామెన్ నైట్ మార్కెట్, బీజింగ్, చైనా. వేరే ప్రాంతాలతో పోలిస్తే బీజింగ్ లో ఉండేటువంటి ఈ మార్కెట్ ఎంతో ప్రత్యేకమైనది. రాత్రి సమయంలో ఇక్కడ ఎక్కువ ఆహార పదార్థాలు లభిస్తాయి, కాబట్టి దీనికి నైట్ మార్కెట్ అని పేరు. అందుకే ఈ నైట్ మార్కెట్ లో ఉండేటువంటి ఆహార పదార్థాలను రుచి చూడడానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ మార్కెట్ లోనే ఫ్రై చేయబడినటువంటి తేళ్లు, కాక్రోచెస్ మరియు మంకీస్ కూడా లభిస్తాయి. ఈ మార్కెట్ లో ఫ్రై చేయబడినటువంటి జర్రులకి ఎంతో డిమాండ్ ఉంటుంది. ఈ మార్కెట్ లో అతి ప్రత్యేకమైనటువంటి సీ హార్స్ కూడా లభిస్తుంది. సీ హార్స్ తినడం అనేది కిడ్నీలకు ఎంతో మంచిది అని చైనా వాసులు నమ్ముతూ ఉంటారు. చైనాలో వీటితో పాటు మనిషి మాంసం కూడా అమ్ముతారని ఒక పత్రిక తెలిపింది. స్పైడర్ మార్కెట్, స్కూన్, కంబోడియా. కంబోడియాలోని స్కూన్ అనే ప్రాంతంలో ఉండేటువంటి ఈ మార్కెట్ లో ప్రత్యేకించి కేవలం స్పైడర్స్ ని మాత్రమే అమ్ముతూ ఉంటారు. అందుకే ఈ ప్రాంతాన్ని స్పైడర్ టౌన్ లేదా స్పైడర్ విలేజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒకసారి ఇక్కడ స్పైడర్స్ జనసంఖ్య కంటే ఎక్కువగా రావడం వల్ల అక్కడ ఉండేటువంటి జనం వీటిని తినడం మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ప్రజలకి స్పైడర్స్ ని తినడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఈ ప్రాంతంలో లభించేటువంటి పాపులర్ డిష్ గా క్రిస్పీ ఫ్రైడ్ స్పైడర్ ని చెప్పవచ్చు. కంబోడియాలోని ఈ మార్కెట్ లో పలు రకాల స్పైడర్స్ ని కూడా చూడవచ్చు. అందుకే ఇక్కడికి ప్రపంచ వ్యాప్తంగా కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. ది మేక్లాంగ్ రైల్వే మార్కెట్, బ్యాంకాక్, థాయిలాండ్. రోడ్ల వెంట ఫుట్పాత్ లపై ఉండేటువంటి మార్కెట్స్ ని మనం చాలానే చూసి ఉంటాం. కానీ ఈ మార్కెట్ మాత్రం అతి ప్రత్యేకంగా రైల్వే ట్రాక్ కి రెండు పక్కల ఉంటుంది. మరి ఈ ట్రాక్ పై ట్రైన్స్ వెళ్లవేమో అని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే ఈ ట్రాక్ పై ట్రైన్స్ అటు ఇటు వెళ్తూనే ఉంటాయి. ట్రైన్ వస్తున్నప్పుడు దాని యొక్క శబ్దం వినిపించగానే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ట్రైన్ ట్రాక్ పై ఉన్నటువంటి వారి వస్తువులను వెనుకకి జరుపుకుంటారు. ఆ దృశ్యాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ట్రాక్ పై రోజులో 8 సార్లు ట్రైన్ వెళ్తూ ఉంటుంది. ఈ మార్కెట్ కి కొనడానికంటే కూడా ఎక్కువగా చూడటానికే పర్యాటకులు వస్తూ ఉంటారు. అందుకే థాయిలాండ్ లో ఈ మార్కెట్ ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్ గా తయారైంది. విచెస్ మార్కెట్, లాపాస్, బొలీవియా. బొలీవియాలోని ఈ మార్కెట్ ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ ఆహార పదార్థాలు కాకుండా మంత్రాలు చేసే వారికి ఉపయోగపడేటువంటి సామాన్లు ఎక్కువగా లభిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించినటువంటి వస్తువులు దొరికే ప్రాంతంగా ఈ మార్కెట్ ని చెప్పవచ్చు. ఈ మార్కెట్ లోనే మూలికలకి సంబంధించినటువంటి ఔషధాలు కూడా లభిస్తాయి. ఈ మార్కెట్ లోనే ఏ రోగానికైనా కూడా మందులు లభిస్తాయని చెబుతూ ఉంటారు. అకౌంట్ సేవా ఫెటిష్ మార్కెట్, లోమ్, టోగో. ఈ మార్కెట్ లో జంతువుల అస్థి పంజరాలతో పాటు మనుషుల అస్థి పంజరాలు కూడా లభిస్తాయి. ఈ మార్కెట్ లో లభించేటువంటి జంతువుల యొక్క కళేబరాలు ఎలా ఉన్నాయో ఇక్కడ మనం చూడవచ్చు. ఈ మార్కెట్ లోనే బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించినటువంటి వస్తువులు కూడా లభిస్తాయి. ఇక వైట్ మ్యాజిక్ కి సంబంధించి ఈ ప్రాంతం ఎంతో ఫేమస్. జిప్సీ బ్రైడల్ మార్కెట్, బల్గేరియా. ఈ మార్కెట్ లో అతి ప్రత్యేకంగా అమ్మాయిలను అమ్ముతూ ఉంటారు. ఈ మార్కెట్ సంవత్సరంలో 4 సార్లు నిర్వహింపబడుతుంది. ఆ సమయంలో ఈ మార్కెట్ కి వచ్చినటువంటి అబ్బాయిలు తమకు నచ్చిన అమ్మాయిని తమ భార్యగా చేసుకోవచ్చు. ఇక్కడ ఉండేటువంటి వారికి ఇది ఒక సాంప్రదాయంగా వస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.